తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఎన్నికలకు టైం దగ్గర పడడంతో ఓటరు నాడి పసిగట్టడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. ఇక రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ మొత్తం చేంజ్ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎలక్షన్స్ మొత్తం చాలా డిఫరెంట్గా మారిపోయాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. అటు బీఆర్ఎస్ వీరోచితంగా పోరాటం చేసిన స్వల్ప సీట్ల తేడాతో సీఎం సీటు కోల్పోవలసి వచ్చింది. అటు బీజేపీ అనూహ్యంగా పుంజుకొని 8 ఎమ్మెల్యే సీట్లను సాధించుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉన్నా ప్రధానంగా నేషనల్ పార్టీల మధ్యనే టగ్ ఆఫ్ వార్ సాగుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ బరిలో ఉన్న ఆశించిన పెర్ఫార్మెన్స్ మాత్రం ఇవ్వడం లేదంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఫుల్ జోష్లో ఉంది. మెజారిటీ ఎంపీ సీట్లను సాధిస్తామని చెబుతోంది. మరోవైపు బీజేపీ కూడా తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలతో పోల్చవద్దని చెబుతోంది. దేశవ్యాప్తంగా మోదీ మానియా ఉందని, ప్రజలు ఆలోచిస్తున్నారని, డబుల్ డిజిట్ క్రాస్ కావడం ఖాయమంటున్నారు. అటు బీఆర్ఎస్ కూడా కారును రిపేర్ చేసుకుని హైవేపై 100 స్పీడ్తో దూసుకొస్తామని చెబుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడ్డంతో గులాబీ బాస్ వరుస సమావేశాలు, సభలు నిర్వహిస్తూ కార్యకర్తలతో ధైర్యం నింపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన కుంగిపోమని రెట్టించిన ఉత్సాహంతో పోరులో నిలబడతామంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ తన బలాన్ని మరింత పెంచుకోవడంపై ఫోకస్ చేస్తే, ఓడిన ప్రధాన పార్టీలు తమ శక్తినంతా కూడదీసుకుని పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యలో ఎంపీ సీట్లు సాధిస్తేని తెలంగాణ యవనికపై తమ ప్రయాణాన్ని సాగించే పరిస్థితి ఉంటుందని భావిస్తుంటాయి. ఆ దిశగానే రాష్ట్రంపై తమ ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. మరోవైపు కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. జాతీయ స్థాయిలోనే కాదు, రాష్ట్రంలోనూ కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమంటూ బీజేపీ ముందుకు వస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల కోసం పోటీ పడుతున్న ఈ 3 పార్టీల్లో ఫలితాల అనంతరం 2 పార్టీలు మిగులుతాయన్న ప్రచారమూ ఉంది. దీంతో తెలంగాణ లోక్సభ ఫలితాలు దేశంలోని ఉత్కంఠకు తెరలేపుతున్నాయి. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, జహీరాబాద్ లోక్సభ సీట్ల పరిధిలోని శాసనసభ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. బీఆర్ఎస్ కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్సభ స్థానాల పరిధిలో మెజారిటీ సీట్లు సాధించింది. ఇక బీజేపీ ఆదిలాబాద్, హైదరాబాద్ స్థానాల పరిధిలో మాత్రమే 2 స్థానంలో నిలిచింది. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి చాలా చోట్ల ప్రధాన పోటీదారుగా మారుతోంది. అందుకు ప్రధాని మేనియానే కారణంగా భావిస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ లోక్సభ స్థానాల్లో 3 పార్టీల మధ్య మిగతా చోట్ల ముఖాముఖి పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన ముందున్న సవాళ్లను అధిగమించాలంటే బలాన్ని మరింత పెంచుకోవడం అత్యవసరం. సంక్షేమ పథకాల అమలు సగంలోనే ఉండడం, వలస నేతలకు టికెట్లు వంటి ఇబ్బందులు ఉన్నా తమకు బలం లేని ప్రాంతాల్లో విస్తరించి 10 నుంచి 14 స్థానాలకు పైగా గెలుచుకుంటేనే ఆ పార్టీ ప్రయాణం సాఫీగా సాగే అవకాశముంది. ఇక బీఆర్ఎస్ పార్టీ గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు సవాళ్లు ఎదుర్కొంటోంది. గతంలో ప్రత్యర్థి ఎవరైనా ఎలా వచ్చినా తెలంగాణ సెంటిమెంట్తో నిలువరించిన బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల కోసం ఇంకా సరైన నినాదమే దొరకలేదు.
బలమైన క్యాడర్ నాయకులు ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకుంటేనే తమ కారు సాఫీగా జర్నీ చేయడానికి వీలుంటుంది. లేకపోతే దాని మనుగడ కష్టమే. తెలంగాణలో 4 నెలల కిందటే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ సాధారణ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. 4 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో డబుల్ డిజిట్ సీట్స్ సాధించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ ఉంది. అంతకంటే తక్కువ సీట్లు సాధిస్తే ప్రభుత్వ మనుగడకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సర్వశక్తులు వడ్డుతున్నారు. అదే సమయంలో బీజేపీ తాము ఎంతో బలపడ్డామని నమ్ముతోంది. తమకు డబుల్ డిజిట్ సీట్స్ వస్తాయని అనుకుంటోంది. ఇక 4 నెలల కిందిటి వరకు ఎంతో బలంగా కనిపించిన బీఆర్ఎస్ ఇప్పుడు అత్యంత బలహీనంగా మారినట్టు కనిపిస్తోంది. తెలంగాణలో త్రిముఖ పోరు ఉంది. 3 పార్టీలు పోటాపోటీగా ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థులను అనౌన్స్ చేయడంతో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. మండు టెండలను లెక్క చేయకుండా క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను నమ్ముకోగా బీజేపీ అభివృద్ధి, బీఆర్ఎస్ తమ హయాంలో జరిగిన డెవలప్మెంట్లను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ 17 నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు ఎలా ఉండనుంది అనే ఆసక్తికర చర్చ మొదలైంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 4 దశాబ్దాలుగా అస్దుద్దీన్ ఓవైసీ కుటుంబానికి కంచుకోటగా ఉంది. ఈ ఎన్నికల్లో కూడా ఆయనే ఎంఐఎం అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈసారి హైదరాబాద్లో ఎంఐఎం కోటను బద్దలు కొడతామని చెబుతోంది బీజేపీ. కొత్త అభ్యర్థి అయిన విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ మాధవీలతని బరిలో దింపింది. ఇక సికింద్రాబాద్లో త్రిముఖ పోరు కన్ఫర్మ్గా కనిపిస్తోంది. బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుండి సీనియర్ నేత పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. ముగ్గురూ బలమైన నేతలే కావడంతో ఇక్కడ ఎవరు గెలవనున్నారు అనే అంశం ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఇండియాగా పేరున్న మల్కాజ్గిరి పార్లమెంటు సీటు కోసం టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఈ స్థానంలో రాష్ట్ర బీజేపీలో ప్రధాన నేతగా ఉన్న ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి పట్నం సునీతారెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. దేశంలోని అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి పరిధిలో అసెంబ్లీ స్థానాలన్నీ క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకోవాలని రేవంత్ రెడ్డి, మల్కాజ్గిరిలో బోణి కొట్టాలని బీజేపీ గెలుపు కోసం పదునైన వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ సెగ్మెంట్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న గోడెం నగేష్ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. గతంలో 1 సారి ఎంపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఇప్పుడు బీజేపీ ఎంపీ సోయం బాపురావు సిట్టింగ్ సీటును దక్కించుకుని విజయం కోసం ఆరాట పడుతున్నారు. ఆదిలాబాద్లో బీజేపీకి బలమైన ఓటింగ్ ఉండడంతో గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఎన్నికల రాజకీయాలకు కొత్తైన ఆత్రం సుగుణను కాంగ్రెస్ ఎంపిక చేసింది. కాంగ్రెస్ ఇక్కడ బలంగా లేదని చెప్పాలి. దీనికి కారణం 2 దశాబ్దాల్లో 2008 బై ఎలక్షన్స్ మినహాయించి కాంగ్రెస్ ఈ స్థానంలో విజయం సాధించలేదు. అందులోనూ ఈసారి కొత్త అభ్యర్థి ఆత్రం సుగుణను బరిలో దింపింది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో గెలుస్తామనే ధీమాతో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును బీఆర్ఎస్ నామినేట్ చేసింది. ఆయన లోక్సభ ఎన్నికలకు బలమైన అభ్యర్థి కాదని కొందరు విశ్వసిస్తున్నప్పటికీ ఈ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి గణనీయమైన ఓట్లు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. భువనగిరి సెగ్మెంట్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కొత్త అభ్యర్థులైన క్యామ మల్లేష్, శ్యామల కిరణ్ రెడ్డిని బరిలో దించాయి. తమకు పెద్దగా పేరు లేకపోయినా పార్టీల బలాన్ని చూసి ఓట్లు పడతాయనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భువనగిరి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్కు బీజేపీ టికెట్ కేటాయించింది. ఆయనకు ఈ సెగ్మెంట్లో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ గత ఎన్నికల్లో కాషాయ పార్టీ ఇక్కడ పెద్దగా రాణించకపోవడం ప్రతికూల అంశంగా మారనుంది.
చేవెళ్లలో బీజేపీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఈ సెగ్మెంట్లో పార్టీకి అంత బలం లేదు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ జి రంజిత్ రెడ్డిని రంగంలోకి దింపింది. ఇటీవలే ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును బీఆర్ఎస్ రంగంలోకి దించింది. ప్రజల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ సెగ్మెంట్లో పార్టీ ఉనికి కోసం కష్టపడుతోంది. ఇక కరీంనగర్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ పోటీలో నిలబడ్డారు. ప్రత్యర్థులకు భిన్నంగా ఆయన కూడా దూకుడుగా ప్రచారం సాగిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ను రంగంలోకి దింపింది. అటు కాంగ్రెస్ కూడా ఈ సీటును గెలుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక ఖమ్మం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకి పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లో ఆయనకి మంచి పట్టుంది. గత ఎన్నికల్లో కూడా ఆయన మంచి ఓట్ షేర్ సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ సెగ్మెంట్లోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 9 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఈ లోక్సభ పరిధిలోని 7 స్థానాల్లో 6 స్థానాలను గెలుచుకుంది. ఇక్కడ బడా నేతల నుండి టికెట్ కోసం అభ్యర్థనలు పెరగడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. కాగా బీజేపీ నుంచి టి వినోద్రావు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. మహబూబాబాద్ బీఆర్ఎస్లోని సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కాంగ్రెస్కు చెందిన మాజీ ఎంపీలు బలరాం నాయక్, బీజేపీకి చెందిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ మధ్య పోరు సాగనుంది. గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిరిగానే బీఆర్ఎస్ కూడా గణనీయమైన ఓట్లను సాధించింది. మరోవైపు ఈ సెగ్మెంట్లో బీజేపీకి అంత బలం లేదు. మరోవైపు మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోరు వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ మధ్యనే టగ్ ఆఫ్ వార్ నడవనుంది. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ శ్రీనివాసరెడ్డి గులాబీ పార్టీ నుండి బరిలో ఉన్నప్పటికీ యాక్టివ్గా ప్రచారం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెదక్ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావుకు సెగ్మెంట్లో మంచి ఫాలోయింగ్ ఉంది. మెదక్ నియోజకవర్గ పరిధిలోని దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే ఇటీవల ఎన్నికల్లో కాషాయ పార్టీకి పెద్దగా ఓట్లు రాకపోవడంతో ఆ ఒరవడిని తిప్పికొట్టడం ఆయనకు పెద్ద సవాలుగా మారనుంది. బీఆర్ఎస్కు చెందిన పి వెంకట్రామరెడ్డి బలమైన అభ్యర్థిగా కనిపించడం లేదు. అయితే ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఆ పార్టీకి ఇక్కడ మంచి మద్దతు ఉంది. రాజకీయంగా పెద్దగా పేరులేని నీలం మధుకు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించింది. నాగర్ కర్నూలు బీజేపీ సిట్టింగ్ ఎంపీ రాములు తనయుడు భరత్ను బరిలోకి దింపింది. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ కాషాయ పార్టీకి పెద్దగా ఆదరణ లభించలేదు. కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవిని రంగంలోకి దింపింది. ఆయనకు మంచి పేరుంది. ఈ సెగ్మెంట్లో పార్టీకి కూడా మంచి మద్దతు ఉంది. ఇటీవల బీఎస్పీని వీడి బీఆర్ఎస్లో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కేసీఆర్ టికెట్ కేటాయించారు. పార్టీకి బలమైన పునాది ఉన్నప్పటికీ అభ్యర్థికి కీలకమైన బీఆర్ఎస్ నాయకుల నుండి మద్దతు కరువైంది. గతంలో ఎన్నడూ నల్గొండలో గెలవని బీఆర్ఎస్ ఇక్కడ కంచర్ల కృష్ణారెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేస్తుంది. కాంగ్రెస్ సీనియర్ రాజకీయ నాయకుడు కె జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డిని రంగంలోకి దింపింది. గతంలో జరిగిన అన్ని లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీ ఇక్కడ మంచి ఫలితాలు సాధించడం ఈసారి ఆయనకు ప్లస్ కానుంది. హుజూర్నగర్లో మాత్రమే ఇమేజ్ ఉన్న మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని బీజేపీ ఎంపిక చేసింది. గత ఎన్నికల్లో పార్టీ పెద్దగా రాణించకపోవడంతో ఈ సీటును దక్కించుకోవడం ఆయనకు పెద్ద సవాల్గా మారనుంది.
నిజామాబాద్ సెగ్మెంట్లో త్రిముఖ పోరు ఉంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్నారు. సిట్టింగ్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ల మధ్య పోటీ ఉండనుంది. ఎవరు గెలుపు జెండా ఎగరేస్తారు అనే ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు పెద్దపల్లిలో పోరు ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి సెగ్మెంట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీ బాగానే ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ బలమైన అభ్యర్థి కానప్పటికీ ఇక్కడ గతంలో ఎంపీలుగా పనిచేసి ఆదరణ పొందిన గడ్డం వెంకటస్వామి, గడ్డం వివేక్ల ఓటు బ్యాంక్ హెల్ప్ కావచ్చని ఆశ పడుతున్నారు. మరోవైపు బీజేపీకి చెందిన గోమాస శ్రీనివాస్ కూడా ప్రత్యర్థులను ఓడించి సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. వరంగల్లో మొదట కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటీగా భావించిన బీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను బీజేపీ ఎంపిక చేయడంతో త్రిముఖ పోరుగా మారింది. తొలుత కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించిన గులాబీ పార్టీ ఆమె కాంగ్రెస్లోకి మారే టికెట్ పొందిన తర్వాత ఉద్యమకారుడు, హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ని అభ్యర్థిగా ఖరారు చేసింది. జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ ఎంపీలుగా పనిచేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన ఓట్ షేర్ ఉండడంతో కలిసొస్తుందని ఆశిస్తున్నారు. ఈ సెగ్మెంట్ నుంచి తొలిసారిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్ను బీఆర్ఎస్ రంగంలోకి దింపింది. ఈయన 2019 మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లను సాధించేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు కదుపుతున్నాయి. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ కరువు అస్త్రంతో బీఆర్ఎస్ రెడీ అవుతుండగా మోదీ మ్యానియాతో విక్టరీ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. 3 పార్టీలు డబుల్ డిజిట్ చేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో మెజారిటీ సీట్లు సాధిస్తామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది. వాటిని కొన్నింటిని ఇంప్లిమెంట్ చేసింది. అవి ప్రజల్లో మంచి ఆదరణ పొందాయి. ఫ్రీ బస్సు, 0 కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటివి పార్టీకి మైలేజ్ తీసుకొచ్చాయంటున్నారు ఎక్స్పర్ట్స్. అధికారంలోకి వచ్చిన 4 నెలల వ్యవధిలో రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా మారిపోయాయంటున్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కు వరుస దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు పక్క పార్టీల్లోకి జంప్ అయ్యారు. మొన్నటి వరకు బలంగా కనిపించిన బీఆర్ఎస్ ఇప్పుడు దాని భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైంది. కారు షెడ్డుకు పోయిందని దాన్ని జాకీలు పెట్టి లేపినా లేవడం లేదంటున్నారు బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే చాలామంది కారులో నుంచి దిగేశారు. ఉన్న కొద్దిమంది కూడా కారులో షికారు చేసేందుకు ఇష్టపడడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఎన్ని కష్టాలు వచ్చినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు కేసీఆర్. ఈసారి కారు సారు 16 అనే నినాదం ఆ పార్టీలో వినిపించడం లేదు. ఎందుకంటే చేతిలో పవర్ లేదు. కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు. ఇలాంటి కష్ట సమయంలో అండగా ఉండాల్సిన నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కేసీఆర్ ఒక్కడే వన్ మ్యాన్ షో చేస్తున్నారు. కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చాకే కరువు వచ్చిందని ఆరోపిస్తున్నారు. రాజకీయాలు ఎప్పుడూ కూడా సోషల్ కెమిస్ట్రీతో పోల్చాలి. సోషల్ కెమిస్ట్రీలో నిజమైన కెమిస్ట్రీ లాగా HO2 ఎట్లా అవుతుందో ఇక్కడ రాజకీయాల్లో పనికిరాదు. అట్లాగే ప్రతి ఎన్నిక ప్రత్యేకమైంది. ఒక ఎన్నిక మరొక ఎన్నికను ప్రభావితం చేయలేదు. ప్రతి ఎన్నిక కూడా ఫలితాలు వేరే విధంగా ఉండొచ్చు. అందుకని నేను చూసాను, మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో 2018 టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 17 సీట్లలో 9 సీట్లు మాత్రమే గెలిచింది. 4 సీట్లు పార్లమెంట్ సీట్లు బీజేపీ, 3 సీట్లు పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. అందుకనే ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకమే. ఈసారి 2024 పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న క్రమంలో 2023 ఓడిపోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఇక అయిపోయింది దాని పని అని అందరూ అంటున్నారు.
కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే తెలంగాణలో త్రిముఖ పోటీ ఉంటుంది. ప్రధానంగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, మూడవసారి అధికారంలోకి రాబోతుంది అన్న క్రమంలో కొంతవరకు బీజేపీకి అడ్వాంటేజ్ ఉండొచ్చు. అటు కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తామనే నమ్మకంతో ఉంది. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో తామేంటో నిరూపించామని, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని చెబుతున్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికల తర్వాత రాబోయే రోజుల్లో పంటల బీమా, రైతు భరోసా, వరికి బోనస్, పెన్షన్లు తదితర హామీలను అమలు చేయనున్నట్లు చెబుతుంది. ఇక రాష్ట్రంలోని ఓటర్లలో సగం జనాభా ఉన్న మహిళా ఓటర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లతో పోల్చితే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అలాంటి స్థానాల్లో కాంగ్రెస్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తోంది. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల ఆధిపత్యం ఉన్న సెగ్మెంట్లపై కూడా కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను వివరిస్తూ, మహిళలకు వివరిస్తూ వారి ఓటర్లను గంపగుత్తగా కాంగ్రెస్కు పడేలా ప్లాన్ చేస్తోంది. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా వాటిని వదిలిపెట్టడం లేదు. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లలో ట్రయాంగిల్ పోటీ జరుగుతుందా లేదన్నది ఒక చర్చనీయాంశం. అట్లాగే అసెంబ్లీ ఎన్నికలతోటి ఏమైనా పోలిక ఉంటుందా అనేది మరొక చర్చనీయాంశం. కానీ ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ 12 గెలుస్తామంటుంది, కాంగ్రెస్ 14 గెలుస్తామంటుంది, బీఆర్ఎస్ ఏం కాంగ్రెస్కు 2 కన్నా ఎక్కువ రాదంటుంది. సరే, పొలిటికల్ పార్టీలు వాళ్ళ సైకలాజికల్ అడ్వాంటేజ్ కొరకు ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ జరగలేదు. దరిదాపు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ముఖాముఖి జరిగింది. కొంతమేరకు బీజేపీ ఓట్లు పెంచుకోగలిగింది. కానీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేసరికి ఖచ్చితంగా బీఆర్ఎస్ డిజడ్వాంటేజ్లో ఉంది. ఎన్నికల్లో ఓడిపోవటమే కాదు, ఆ తర్వాత వస్తున్నటువంటి ఒక్కొక్క స్కాండల్స్ బీఆర్ఎస్ ఇమేజ్ని తగ్గిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ డిజడ్వాంటేజ్ ఉంది. అది రిలేటివ్లీ బీజేపీకి కొంత ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది, కాంగ్రెస్ కొంచెం తక్కువ అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఆ మేరకు ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవాళ 40% అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ వచ్చినటువంటి కాంగ్రెస్కు వాళ్ళ ప్రోగ్రాములు ద్వారా ఇంప్రెస్ అయ్యి 45% ఓటింగ్కు పెరిగితే వాస్తవానికి కాంగ్రెస్ అనుకున్నట్టుగా 14 సీట్లు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, థర్డ్ ప్లేస్కి పరిమితం కావడాన్ని సీరియస్ గా తీసుకున్న అమిత్ షా పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో 2x స్థానాలను దక్కించుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని టీంలను ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణలో బీజేపీ పరిస్థితి, అభ్యర్థుల గెలుపు అవకాశాలు, ప్రత్యర్థి పార్టీల రాజకీయ వ్యవహారాలు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు అమిత్ షాకు నివేదికలు పంపిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గౌడ్ సామాజిక వర్గం నుంచి ఉన్నారు, వాళ్ళు ఏం చేశారో చెప్తారు, బీసీలకు ఏం చేశారు అట్లా మీరు చెప్పండి. హిందూస్ అలా హిందూస్ ఓన్లీ, కాబట్టి మీ 3 క్యాండిడేట్స్ హిందూసే. ఇప్పుడు నాలాంటి వాడు నేను ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి అంటే నేను నా కుటుంబానికి ఓటేసుకుంటాను, అందరు హిందూసే కాబట్టి. అక్కడ రాజకీయాలు, కులము అనేది ముడిపడుతుంది కానీ మతం ముడిపడదు. ఎక్కడైతే ఈ సికింద్రాబాద్లో ఇంకా మల్కాజ్గిరి ఆల్ ఆర్ అవుట్సైడర్స్ అండ్ ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ అది నెర్జ్ దేర్ బీజేపీకి లేదు, బీజేపీ దేని అవుట్సైడర్ అండ్ ఆమె సునీత మహేందర్ రెడ్డి గారు అవుట్సైడర్. సో దే కెన్ ఓన్లీ బీఆర్ఎస్ యాజ్ ఎడ్జ్ దేర్. అది కూడా వాళ్ళు ఏదైతే కరెక్ట్గా మీరు విమర్శించకుండా రేవంత్ రెడ్డిని ఏమి చేస్తారు, మేము ఎక్కడ తప్పులు చేశాము అనేది విశ్లేషించి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకొని
కానీ అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ కాంగ్రెస్కి ఏడ్చి, ఎందుకంటే ఇప్పుడు మనకి రాబోయేది మోడీ మూడోసారి రాకుంటే మళ్ళీ కాంగ్రెస్కి ఓటు వేస్తే మనకి తెలంగాణ ఏదైతే డబుల్ ఇంజన్ మోడీ చెప్పారో అదే ఫార్ములా ఇప్పుడు అప్లికబుల్ అవుతుంది. సో అట్లా ఇండియా అలయన్స్ వస్తే అట్లా. పార్లమెంట్ ఎన్నికలను సవాల్గా తీసుకుంది బీజేపీ. ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్ కు చెందిన చాలా మంది నేతలను పార్టీలోకి తీసుకుంది. ఇప్పటికే 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి బరిలోకి దింపి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లను గెలవగా ఈసారి మాత్రం 2 అంకెల సంఖ్యను దాటడమే టార్గెట్గా పెట్టుకుంది. మోదీ మేనియాను క్యాష్ చేసుకుని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రచారం సాగిస్తోంది తెలంగాణలోని బీజేపీ నాయకత్వం. అయితే ఈసారి కొన్ని స్థానాల విషయంలో భారీగా ఆశలు పెట్టుకుంది. ఇక్కడ ఎలాగైనా జెండా ఎగురవేయాలని చూస్తోంది. హైదరాబాద్తో పాటు మిగిలిన స్థానాల్లోనూ బీజేపీ గట్టిగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో 10కి పైగా ఎంపీ స్థానాలను గెలిచి తెలంగాణలోనూ తిరుగులేని శక్తిగా మారాలని కమల దళం పావులు కదుపుతోంది. ఆ దిశగా గ్రౌండ్లోనూ కష్టపడుతోంది. త్వరలోని మోదీతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారానికి రానున్నారు. తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు సాధించి సౌత్లో పాగా వేసేందుకు బీజేపీ ప్లాన్ వేస్తోంది. అటు కాంగ్రెస్ కూడా డబుల్ డిజిట్ క్రాస్ చేయాలని భావిస్తోంది. ఇక బీఆర్ఎస్ మాత్రం తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. త్రిముఖ పోరులో ఎవరెన్ని సీట్లు సాధిస్తారనే విషయంపై జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.